జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు తీవ్రమైన నష్టాలకు గురవుతున్నారు. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంటని పండించిన రైతులు గిట్టుబాటు ధర లేక చాలా నష్టపోతున్నారు. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో బంగినపల్లి లాంటి ఖరీదైన మామిడి పళ్ళు కూడా ధర లేకపోవడంతో వాటిని ఇంట్లో పెట్టుకోలేక మార్కెట్కు తోలలేక రోడ్ల మీద పారపోసి వెళ్తున్నారండి, పొలాల్లో పడేస్తున్నారు. అంటే గతంలో టమాటా పళ్ళని అలా చూసాం, టమాటాలకి ధరలు లేక మదనపల్లి ఆ ఏరియాల్లో రోడ్ల మీద పోసిన సందర్భాలు చూస్తున్నాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని కొన్ని గ్రామాల్లో రైతులు మామిడి పళ్ళను రోడ్ల మీద పడేసి వెళ్తున్నారు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం నిధులు తెస్తారో లేదో ఇప్పుడే తెలియదు, కానీ కనీసం మామిడి పంట సంవత్సరానికి ఒక రోజు వచ్చే ఒక్కసారి వచ్చే మామిడి పంటకి గిట్టుబాటు ధర కల్పించలేని మీ ప్రభుత్వం ఎందుకుందో అర్థం కాలేదు. చిత్తూరు జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న 14 నియోజకవర్గాల్లో 13 మంది వైఎస్ఆర్ పార్టీ వల్లే గెలిచారే. మీరందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు, రైతుల బాధల గురించి తెలిసిన మీరు రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం దురదృష్టకరం, ఒక విధంగా బాధాకరం కూడా. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించండి, సంవత్సరం రోజులు కష్టపడితే ఒకసారి వచ్చే పంట పోగొట్టుకుంటే మళ్ళీ సంవత్సరం రోజులు ఆ రైతులు ఎలా బతకాలో ఆలోచించండి. తక్షణం చిత్తూరు జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మామిడి రైతులను ఆదుకోండి, గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రయత్నం చేయండి, లేదా వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వండి. లేకపోతే రైతులందరూ కూడా మీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే రోజు వస్తుందని గుర్తించండి. Thank you.